అమరావతిని మార్చడానికి వాళ్ళు చేసినటువంటి మూడో ఆరోపణ, అమరావతి మునిగిపోతుంది వరదలు వస్తే కృష్ణానదికి అని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఎందుకంటే పద్ధతి ప్రకారం గెలిచిన దగ్గర నుంచి కూడా బొత్సాగర్తో మొదలెట్టుకుని కొడాల నాని గారి దగ్గర నుంచి ఆళ్ల నాని గారు, కన్నబాబు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆరోపణలు చేశారు దీని మీద. సో ఈ దీని మీద మీరేం చెప్తారండి, అమరావతి మునిగిపోతుంది అనే దానిపైన మీరేం చెప్తారు? యాక్చువల్గా అమరావతి జియోగ్రఫీ తెలిసిన వాళ్ళు ఎవరు ఆ మాట అనరు. సో నది పక్కన ఉంటే వరదొస్తే మునిగిపోతుంది అనుకోవటం నార్మల్, అందరూ అనుకుంటారు. సో అవును కదా, కృష్ణానదికి వరదొస్తే మునిగిపోతుంది కదా అని, అట్లాగే గోదావరికి కూడా గట్టిగా వరదొస్తే రాజమండ్రి మునిగిపోతుంది, ఇప్పుడు మునగల. ఎందుకు మునగల, ఎందుకు మునగదు గోదావరికి, కృష్ణానదికి, కృష్ణానది వరదలకి అమరావతి ఎందుకు మునగదంటే, కృష్ణానది బ్యారేజ్ కట్టేటప్పుడు ఒక గట్టు కట్టారు, అది సముద్ర మట్టం నుంచి 24 నుంచి 25 మీటర్లు ఎత్తుంటుంది గట్టు. కృష్ణానదిలో 2003లో 2009లో అతి పెద్ద వరదలు వచ్చినాయి. 2009 గురించి మీకు అందరికీ తెలుసుండు, శ్రీశైలం పగిలిపోతుందనే అంత వరద వచ్చింది. అప్పుడు వరద నీటి మ్యాక్సిమం మట్టం 20.5 మీటర్లు, అంటే సముద్ర మట్టానికి 25.5 మీటర్లు ఉంది, అంటే గట్టు 24 మీటర్లు కొన్ని చోట్ల. అమరావతి మాస్టర్ ప్లాన్లో అయితే మొత్తం 25 మీటర్లు చేసేద్దాం అనుకున్నారు, ఎందుకంటే ఒకే లెవెలు. 24 మీటర్లు ఉన్న చోట కూడా అంటే 3.5 మీటర్లు ఇంకా గ్యాప్ ఉంది. 3.5 మీటర్లు అంటే దగ్గర దగ్గర 11.5-12 అడుగులు గ్యాప్ ఉంది. సో మనకి వరద పెరిగే కొద్దీ వెడల్పు పెరుగుతూ ఉంటుంది నది. సో ఇప్పుడు 2009లో వచ్చిన వరదకి 1.5 రెట్లు వచ్చినా, 1.5 రెట్లు వచ్చినా అమరావతి మునగదు. అమరావతి మునగాలంటే బెజవాడ మునిగిపోవాలి, డెల్టా మొత్తం నాశనం అయిపోవాలి, పైన ఉన్న ప్రాంతాన్ని మునిగిపోవాలి. అంత వరదని తట్టుకునే శక్తి శ్రీశైలం లాంటి డ్యాములకు కూడా లేదు. అర్థమైందా? శ్రీశైలం లాంటి డ్యాములకు కూడా అంత వరద తట్టుకునేది. అంటే అమరావతి మునగాలంటే ప్రళయం రావాలి. సో కృష్ణానది వరద వల్ల అమరావతి మునగదు. సో ఎందుకు, ఇంకొక ప్రాబ్లం ఉంది అమరావతిలో. ఏంటి ఆ ప్రాబ్లం? అమరావతి ఊళ్ళో నుంచి 29 గ్రామాల్లో చాలా గ్రామాల నుంచి ఆనుకుంటూ అనంతవరం నుంచి అట్లా నీరుకొండ మీదుగా ఇట్లా కృష్ణాయపాలెం మీదుగా వచ్చి కొండవీటి వాగు కలుస్తుంది. కొండవీటి వాగు నార్మల్గా అయితే తీసుకెళ్ళిపోతుంది దాని వరదని, కానీ అది వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది పోటెత్తినప్పుడు ఇది కూడా పోటెత్తితే, ఏది మన కొండవీటి వాగు కూడా పోటెత్తితే వెనక్కి తంతుంది. వెనక్కి తన్ని కృష్ణాయపాలెం, ఆ చుట్టుపక్కల లో లయింగ్ ఏరియాస్ ముంపు ప్రాబ్లం ఉంది. ఉంది అది, అది ఆ ప్రాబ్లం అయితే ఉంది. అది సింగపూర్ వాళ్ళు ఒరిజినల్ రిపోర్ట్లో కూడా ఇచ్చారు, అది ముంపు ఉంది, ప్రాబ్లం అయితే ఉంది. కానీ అది ఇదివరకటి ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేశారు, ఈ కృష్ణానది కొండవీటి వాగుకి ఇక్కడ ఒక పంప్ హౌస్ కట్టారు. సో ఎంత వరద వచ్చినా ఇది వెనక్కి తన్నకుండా ఇట్లా ఎత్తి పోయటానికి పంప్ హౌస్ కట్టేశారు. మనం డబ్బులు ఖర్చు పెట్టేశాం. ఇంకొక దాంట్లో ఒక స్ట్రీమ్ తీసుకెళ్లి గుంటూరు ఛానల్లో కలిపేస్తే, అంటే కృష్ణానదిలో కలవకుండా గుంటూరు ఛానల్లోకి వెళ్ళిపోవటానికి ఏర్పాట్లు జరిగిపోయినాయి, మీరు వెళ్ళి చూస్తే కనిపిస్తుంది అక్కడ. సో ఇప్పుడు అది ప్రాబ్లం కాదు, అదే కాదు, కొండవీటి వాగు వరదని ఇచ్చేయటానికి ఇప్పుడు మీరు శాఖమూరు వెళ్తే ఆల్రెడీ చెరువు తవ్వేశారు. లాంగ్ టర్మ్లో నీరుకొండలో చెరువు తవ్వాలి, కృష్ణాయపాలెంలో కూడా చెరువు తవ్వాలి. అయ్యేంటి అది ప్రాబ్లం, కొండవీటి వాగు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ 3 చెరువులు తవ్వితే అది టూరిజంకి పనికొస్తుంది, వాటర్ స్టోరేజీకి పనికొస్తుంది, దెన్ నావిగేషన్కి పనికొస్తుంది. ఇప్పుడు ఈ కొండవీటి వాగు ఏదైతే 50-60 అడుగుల నుంచి 70-80 అడుగుల మధ్యన ఉండే కొండవీటి వాగుని 300 అడుగులు వెడల్పుగా ప్రాంతంగా తయారు చేయడానికి అదే వరల్డ్ బ్యాంక్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ లోను వీళ్ళు వదిలేసింది. అది దాని కింద పని మొదలైపోయింది, శాఖమూరు చెరువు తయారైపోయింది, చాలా చోట్ల కొండవీటి వాగుని బాగు చేస్తారు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు. సో ప్రతి చోట ప్రపంచంలో ఏ ప్రాంతంకి ముంపు ప్రాబ్లం లేకుండా ఉండదు. ముంపుకి సొల్యూషన్ ఉందా లేదా అనేదే ప్రాబ్లం. అమరావతి ఈజ్ ది ఓన్లీ సిటీ వేర్ ఫ్లడ్ రాకుండా ముందు సొల్యూషన్ కట్టి తర్వాత సిటీ కడుతున్నారు.
ఓకే, మిగతా చోట్ల ఇప్పుడు మీతి నది ఉంది మన బాంబేలో, కూమ్ నది ఉంది చెన్నైలో, అవన్నీ ముంపొచ్చి ముంచేసినాయి బాంబేల్ని చెన్నైల్ని. కానీ ఆ ముంపును ముందే ఊహించుకుని దాన్ని ఆ ఉన్న ప్రాబ్లమ్ని ఆపర్చునిటీగా మార్చుకున్నారు. ఇప్పుడు బోట్ వేసుకుని మనం మొత్తం అనంతవరం చెరువు, కృష్ణానది దగ్గర నుంచి, కృష్ణానది దగ్గర నుంచి అనంతవరం చెరువు దాకా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాటర్ అంతా నీట్గా దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకున్నారు. అది మర్చిపోయి ఊరికనే మునుగుతుంది మునుగుతుంది. ఇది వీళ్ళెవ్వరికీ తెలవంది కాదు. వీళ్ళు మంత్రులు అయ్యారు అంటే వాళ్ళ దగ్గర కాగితం వచ్చి ఉంటుంది. బత్సగారు కానీ ఎవరైనా కానీ కాగితం వచ్చి ఉంటుంది. చిన్న ఆఫీషియల్ని అడిగినా చెప్పుండేవాడు. ఏంటి 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 అయ్యా మునుగుతుందా అంటే అస్సలు మునగదు సార్ అని చెప్పేవాళ్ళు. నిజం చెప్పట్లా. అది ఏ విషయమైనా ఇన్సైడర్ ట్రేడింగ్ కానివ్వండి, ముంపు కానివ్వండి, ఒక కులమని కానివ్వండి, ఇవన్నీ వీళ్ళు వేసిన ముద్రలు. అబద్ధం చెప్పి 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 ఒక గోబెల్స్ ప్రొపగండి అంటారు కదా, అబద్ధం 10 సార్లు చెప్తే అది నిజమవుతుందనే నమ్మకంతో వీళ్ళు చేస్తున్నారు ఈ పని. చూపించండి, అమరావతిని ముంచటం ఎవడి తరం కాదు. అమరావతి మునగాలంటే కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తం మునిగిపోవాలి, ప్రళయం రావాలి. అది రావాలని కోరుకోవద్దు. ఇప్పుడు ఎట్లాగైతే వైజాగ్లో రాజధాని వెళ్ళిపోతుంది, సునామీ రావడానికి టెక్నికల్గా ఛాన్స్ ఉంది కదా, టెక్నికల్గా ఛాన్స్ ఉంది కదా. మనం కూడా చూసాం కదా ఒక 10 ఏళ్ల క్రితం. సో టెక్నికల్గా ప్రతిదానికి ఛాన్స్ ఉంటుంది. టెక్నికల్ ఛాన్స్ని మెయిన్ మేజర్ ఛాన్స్. అలాగే ఎర్త్క్వేక్స్ వస్తాయన్నారు, ఎర్త్క్వేక్ ప్రాన్ జోన్ అన్నారు. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఎర్త్క్వేక్ వచ్చిన ఇది లేదు. అమరావతి ఇవాళ వచ్చింది కాదు, ఊరు 2000 సంవత్సరాల నుంచి ఉంది. దానికి ఎక్కడన్నా చరిత్రలో రాశారా వరద వచ్చిందని? మందడం అనేది 500 ఏళ్ల క్రితం ఉన్న చరిత్ర. రాయపూడి అనేది కరెక్ట్గా 505 సంవత్సరాల క్రితం రాయల వారు క్యాంప్ చేశారు. అప్పటి నుంచి ఉంది ఆ ఊరు. 29 గ్రామాలకి 800-900 ఏళ్ళ చరిత్ర ఉంది. మునిగిపోతే మనుషులు ఉండరు అక్కడ. మునగట్లేదు కాబట్టే మనుషులు ఉంటారు. మునిగిపోయే ప్రాంతంలో మనుషులు ఉండరు, వేరే చోటకి వెళ్ళిపోతారు. సో ఇది ఏమీ తెలుసుకోకుండా ఏదో మాట్లాడితే, సో సునామీలు వస్తాయని సిటీలు కోస్టల్ చుట్టూ కడతాం మానేసి, ఏదో ప్రళయం వచ్చేసి డ్యాములన్నీ బద్దలైపోయి ఊరు మునిగిపోతుందని చెప్పి కొత్త ఊళ్ళు కట్టకుండా మానేస్తే ఇక మనిషి అనేవాడు ఎక్కడా ఉండలేడు. మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేస్తుంటారు, ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన చాలా వరదలు వచ్చినాయి, అన్నీ మునిగినాయి ఒక్క అమరావతి తప్పది. కర్నూలు మునిగింది, అన్ని రాయలసీమ ప్రాంతం మునిగింది, అన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి. అమరావతిలో వరద సృష్టించినా మునగల. 8.5 లక్షల క్యూసెక్కులకి బయటికి పంపించారు. కనీసం మాకు గట్టుకిను నదికి మధ్యన మధ్యభాగం ఉంటుంది, అక్కడ ఒక 6 అడుగులు నీరు వచ్చింది. గట్టుకిను దీనికి మధ్యన గట్టు దాటితేనే అమరావతి. సో ఏది మునగలే, మునగదు. ఇట్ ఈజ్ అన్సింకబుల్. ఎందుకంటే అట్లా చేశారు ఆ సిటీని, ఆ ప్లానింగ్ అట్లా ఉంది. మొదట దాంతోనే మొదలెట్టారు. అదే సిటీ కంప్లీట్ అయ్యి దాని ప్లాన్ ప్రకారం దానికి ఉన్న ఛానల్స్ అన్నీ ఉంటే రోడ్డు మీద కూడా నీరు చుక్క నిలవదు. ఎందుకంటే 45 కిలోమీటర్ల కాలువలు ఉంటాయి యాజ్ పర్ ద ప్లాన్. సో ఎక్కడ వాటర్ వచ్చినా ఎక్కడికక్కడ డ్రైన్ అయిపోవడానికి సిస్టమ్ ఉంది. స్టామ్ వాటర్ డ్రైనింగ్ సిస్టమ్ గట్టిగా పెట్టారు. సో అమరావతి కెన్ బి ఈజ్ బీయింగ్ బిల్ట్ యాజ్ అన్ అన్సింకబుల్ ప్లేస్. సో కరెక్ట్గా